లీగల్ సంస్కృతి, స్కామ్ల సంస్కృతి ఎవరికి ఉందా అంటే చిన్నపిల్లడిని అడిగినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారు లీగల్ సంస్కృతి, స్కామ్ల సంస్కృతి. ఎందుకంటే ఆయనకి ఆయన నైజం అంతా కూడాను ముందు ఒక పేలర్ వదలటం, దానికి ఎవరో ఒకరిని బలిపశువుని చేయటం, లేదు అనుకుంటే వెనుబూడి పడవటం, ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య. సో అందువల్ల ముందస్తు ఎన్నికలు వస్తాయా లేకపోతే తర్వాత వస్తాయా అనే దాని మీద ఎప్పుడు కూడాను వైసీపీ నుంచి ఆలోచించే పరిస్థితి కానీ దాని గురించి అడుగులు ముందుకు వేసే పరిస్థితి కానీ లేనేలేదు. రెండోది వైసీపీ ఇంటికి వెళ్ళటమే కానీ చెప్పేసి అని చెప్పి అనేది అన్నారు. ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు దాదాపు 6-7 నెలల క్రితం, 175 స్థానాల్లో 175 మంది అభ్యర్థుల్ని నిలబెట్టే దమ్ము ధైర్యం తెలుగుదేశానికి కానీ దానికి మద్దతు పలికేటటువంటి జనసేనకు కానీ కమ్యూనిస్టులకు కానీ ఆ దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఒక సవాలు ఇసిరారు. ఈరోజు వరకు ఆ సవాల్కి జవాబు లేదు. అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ యొక్క బలహీనత ఏమిటనేటువంటిది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ ఎన్నికైనా కూడాను ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒంటరిగానే దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చారు. తన బలాన్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు. ఏ పార్టీ సపోర్ట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని దొంగతనంగా లాక్కున్న దగ్గర నుంచి ఈరోజు వరకు, ఈరోజు రేపు 24లో జరిగేటటువంటి ఎన్నికల వరకు కూడా ఒంటరిగా ప్రజల ముందుకు వచ్చి తన బలాన్ని తను నిరూపించుకున్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడికి? మేము ఒకటే అడుగుతున్నాం, ఏం మాట్లాడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో క్యాబినెట్లో జాయిన్ అవుతారా లేకపోతే ఎవరికి మంత్రి పదవులు వస్తాయి అనేటువంటి అప్రస్తుతం, ఇక్కడ ఆ ప్రస్తావన లేనే లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒంటరిగా నువ్వు ముఖ్యమంత్రి గారు 97లో చేజిక్కించుకున్న దగ్గర నుంచి కూడా పదవిని 24లో జరిగే ఎన్నికల వరకు కూడా ఒంటరిగా నేను గతంలో పోటీ చేశాను, రేపు 24లో నేను పోటీ చేస్తాను, ప్రజల ముందుకెళ్ళి నా బలాన్ని నేను నిరూపించుకుంటాను, 175కి 175 స్థానాల్లో నేను అభ్యర్థులు పెడతాను, ఏ పార్టీ మద్దతు తీసుకోను, ఏ పార్టీ మద్దతు తీసుకోకుండా నేను ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? లేదు. లేదు చంద్రబాబుని అడుగుతున్నావు, అలా తనయుడు లోకేష్ని అడుగుతున్నావు, లేదనుకుంటే భజన చేసేటట్టు భజన బృందాలు ఉన్నాయి, 6 అడుగుల ఆజాన బాహుల దగ్గర నుంచి 3 అడుగుల లిల్లీ పుట్ల వరకు ఉన్నారు వాళ్ళు భజన బృందాలు. అన్నీ కూడా దశల వారీగా సీజనల్గా ఉంటారు యాత్ర బృందాలు. వాళ్ళని అడుగుతున్నాం మేము, దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో చేరతారు లేకపోతే ఇంకోటి చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి ఈ ఎదవేడుపులు మీకు ఎందుకు? మేము దమ్ముగా ధైర్యంగా ప్రజలు ముందుకు వస్తున్నామని చెప్పండి. ఆ ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ ఇసిరారు దానికి బహిరంగంగా, దానికి ధైర్యం చెప్పే ఇది లేదు. అలాంటప్పుడు మీకు ఎవరు ఏంటని మీకు అనవసరం. మీరు ఎన్ని కుయుక్తులు పండినా, ఎన్ని పొలుదండాలు పెట్టినా, ఎన్ని యాత్రలు చేసినా ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేసుకున్నటువంటి కులాలన్నిటికీ కూడా మేము ఆదరిస్తాం, ఉద్ధరిస్తామని చెప్పి మీరు ప్రగల్భాలు కలిపిన ఉత్తర కుమార ప్రగల్భాలు ఇవన్నీ కూడా ఎన్ని పలికినప్పుడు కూడాను ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేనే లేరు. స్పష్టంగా 174లో 175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టి తన సత్తాను చాటుకునే దమ్ము ధైర్యం ఇవాళ ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది సాధ్యపడుతుంది, సుసాధ్యం అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను.